हाय फ्रेंड्स, वेलकम टू मन चैनल। अंदर की नमस्कार, अंदर की स्वागत। ఈ రోజు మనము ఒక అమ్మాయి పెళ్లి సంబంధాన్ని చూడబోతున్నాము। ఈ పెళ్లి సంబంధం మనకు కర్నూలు జిల్లా అనగనపల్లి నుండి వచ్చింది। మీలో ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకునే అమ్మాయి నుండి ఏదో ఒకటి కోరుకుంటారు। స్క్రీన్ మీద చూపించే అమ్మాయికి అందం ఉంది, ఆస్తి ఉంది, అలాగే చదువు కూడా ఉంది। ఈ అమ్మాయి పేరు రాణి। ఈ అమ్మాయి చదివిన చదువు బిఈడి, ప్రెసెంట్ ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది। ప్రతి నెల 64,000 రూపాయల జీతాన్ని సంపాదిస్తుంది। అమ్మాయి వయసు 39 సంవత్సరాలు। ఈ అమ్మాయి భర్త అనారోగ్య కారణంగా చనిపోయాడు। భర్త చనిపోయినా ఈ అమ్మాయి చదువుకొని ఉద్యోగం చేస్తున్న అమ్మాయి కాబట్టి ధైర్యంగా ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తుంది। ఈ అమ్మాయి భర్త ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిన్ గా పనిచేసేవాడు। ఒక పెద్ద సొంత ఇల్లు, 2200 గజాల స్థలం, ఒక ఎకరం వ్యవసాయ భూమి ఉంది। ప్రెసెంట్ ఈ అమ్మాయికి ఆ ఆస్తి అంతా వచ్చింది। మీలో ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకుని భర్త లేని రోడ్డును భర్తీ చేయాలి। ఈ అమ్మాయికి కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ చాలా బాగా సెటిల్ అయ్యింది। మీరు ఈమెను పెళ్లి చేసుకుంటే మీకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది। ఉద్యోగం లేని వారిని కూడా ఈ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది। ఈ అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందో మనకు చెప్పింది। ఈ అమ్మాయి భర్త చనిపోయి సుమారు 5 సంవత్సరాల పైన అయింది। ఇప్పటి వరకు ఈమె రెండో పెళ్లి గురించి ప్రయత్నించలేదు। ఒక పాప కూడా ఈమెకు ఉంది। ఈమె పాపకి ఎప్పటికైనా పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళక తప్పదు। అప్పుడు ఈ అమ్మాయికి తోడుగా వృద్ధాప్యంలో ఒక మగతోడు కావాలి। ఆ వయసులో మగతోడు కావాలంటే ఈమెకు దొరకడం చాలా కష్టం, అందుకే రెండో పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది। ఏ క్యాస్ట్ వారైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు। ఈ అమ్మాయి హిందూ క్యాస్ట్లో జన్మించింది, క్యాస్ట్ వచ్చి వెల్మా క్యాస్ట్ అని చెప్పింది। వయసు నిబంధనలు పెళ్లి చేసుకునే వారికి పెట్టలేదు। ఈ అమ్మాయి వయసుతో సమాన వయసు గలవారు, లేదా తక్కువ వయసు గలవారు, లేదా ఎక్కువ వయసు గలవారు ఈమెను పెళ్లి చేసుకోవచ్చు। ఎత్తు 5.7 ఇంచెస్ కలిగి బరువు 67 కేజీలుగా ఉంది। ఎటువంటి వ్యాధులు లేకుండా ఈమె చాలా ఆరోగ్యంగా ఉంది, అలాగే ఈమెకు జాతకాల మీద నమ్మకం లేదు అని చెప్పింది, అందుకే ఈమె రాశి నక్షత్రం మనకు సెండ్ చేయలేదు। పుట్టినరోజు 16వ రోజు నవంబర్ నెల 1982 సంవత్సరం, అంటే ఈ అమ్మాయి వయసు 39 సంవత్సరాలు। ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ని కలిగి ఉంది। ఈ అమ్మాయి ప్రెసెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుంది, పెద్దగా ఆఫీసులో పని అయితే ఉండదు అని చెప్పింది। ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి 2 గంటలు కూర్చుని ఇంటికి వచ్చేస్తుంది, కాబట్టి ఒకవేళ మీకు ఉద్యోగం లేకపోతే ఈమెతో ఎక్కువసేపు మీరు స్పెండ్ చేయవచ్చు। మీరు ఈమెకు వంట పనుల్లో కూడా సహాయం చేయవలసి ఉంటుంది। ఈ అమ్మాయిని మీరు బాగా ప్రేమించేవారిగా ఉండాలి। ఉద్యోగం చేసే అబ్బాయిని, అలాగే ధనవంతుడైన అబ్బాయిని ఈమె కోరుకోవడం లేదు। ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన అబ్బాయిని చూడమని మనకు చెప్పింది, ఎందుకంటే సాధారణ కుటుంబంలో జన్మించిన వారికి చాలా మంచి మనసు ఉంటుందని ఈమె అభిప్రాయపడుతుంది। మీరు మొదట ఈమె వాట్సాప్కి హాయ్ చెప్పి మన ఛానల్ పేరు చెప్పండి, అప్పుడు మీరు ఎవరు అనే విషయం చాలా తొందరగా ఈమెకు అర్థమవుతుంది। ధనవంతులైన వారు ఈ అమ్మాయికి ట్రై చేయకండి, ఎందుకంటే ఈ అమ్మాయికి ధనవంతుల అవసరం లేదు అని చెప్పింది। చెప్పిన మాట వింటూ ఈమె కొంగు పట్టుకుని తిరిగే అబ్బాయిని చూడమని చెప్పింది। అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి। పెళ్లి చేసుకుని మీకు భర్తగా ఉంటూ జీవించాలని ఆశ కలిగిన వారు కమెంట్స్లో వెంటనే చెప్పండి। మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం। అందరికీ బాయ్।